మూసీ నది ఒడ్డున ఆర్కిటెక్చర్ మార్వెల్ హైకోర్టు పక్కన ప్రాణదాత ఉస్మానియా దవాఖాన ఓవైపు చారిత్రక వైభవంతో విలసిల్లుతున్న పాతనగరం మరోవైపు జాజివర్ణ శోభతో విరాజిల్లుతున్న జ్ఞానమందిరం సిటీ కాలేజ్ తల్లిలా ఆదరించి అక్షరం నేర్పింది, తండ్రిలా ఆలకించి ఆకలి తీర్చింది. చరిత్రకు చైతన్యం అవసరమైనప్పుడు ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమమైంది, పోరాట కేంద్రమైంది, ఆత్మగౌరవ గేయమైంది. వందేళ్ల ప్రస్థానంలో లక్షలాది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞాన వెలుగులు నింపింది. హైదరాబాద్ పాత నగరానికి కొత్త నగరానికి మధ్య ఒక వారధిగా వెలిసింది. 17-18 సంవత్సరాల నూనుగు మీసాల నూతన యవ్వనంతో 1972లో డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులుగా అడుగుపెట్టగానే మమ్మల్ని కన్న తల్లిలాగా అక్కున చేర్చుకుంది ఒక ఉజ్వలమైన కళాశాల, సిటీ కళాశాల. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ జాతికి దక్కిన విద్యా కోహినూర్ సిటీ కాలేజ్. నదీ తీరంలో నాగరికత వర్ధిల్లుతుందన్నట్లుగానే మూసీ నదీ తీరంలో కొలువైంది సిటీ కాలేజ్. సిటీ కాలేజ్ అనేది మామూలుగా ఒక జనరల్గా అన్ని కాలేజీలాగా ఒక కాలేజ్ కాదు, కాలేజ్ మాత్రమే కాదు, అదొక చారిత్రకమైనటువంటి ప్రదేశం, ఒక చరిత్ర. సిటీ కాలేజ్ అంటే ఒక చరిత్ర. సిటీ కాలేజ్ మాకు బ్రతకడం నేర్పించింది, సిటీ కాలేజ్ మాకు విప్లవించడం నేర్పించింది, సిటీ కాలేజ్ మాకు ఎదురు తిరగడం నేర్పించింది, సిటీ కాలేజ్ మాకు లౌక్యం నేర్పించింది. ఏడో నిజాం మొక్కగా నాటిన సిటీ కళాశాల ఇప్పుడు మహావృక్షమైంది. మహావృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి మానవజాతికి మధుర ఫలాలను అందించినట్లుగా సిటీ కళాశాల బహుముఖీనమైన విద్యా చైతన్యంతో జాతిని జాగృతం చేస్తున్నది. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, ఆంగ్లం వంటి భాష, సాహిత్య, సంస్కృతులకు ఆలవాలంగా విలసిల్లింది. సిటీ కాలేజు బిల్డింగు చూసిన వాళ్ళు ఎవరైనా అదొక విశ్వవిద్యాలయం బిల్డింగ్ లాగా అనుకుంటారు. దాని ఆర్కిటెక్చర్ కానీ, దాని స్థాపించిన పద్ధతి కానీ, మూసీ నది ఒడ్డులో కానీ, దాని పక్కకు అటు హైకోర్టు, అంటే మీరు అప్పటికి సిటీ కాలేజు ఆ బిల్డింగ్ చూసి మేము అంతా ఎక్సైట్ అయిపోయేవాళ్ళు. దాని సిటీ కాలేజ్కి వచ్చేవరకు మాకు ఆ ఒకటి అద్భుతమైన ల్యాబ్స్ ఉండేవి. మాకు కెమిస్ట్రీ ల్యాబ్ వేరే ఉండేది, ఫిజిక్స్ ల్యాబ్ వేరే ఉండేది, బాటనీ, జువాలజీ. అసఫ్ జాహీ, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసమాన సంకల్పంతో హైదరాబాద్ నగరంలో మూసీ తీరంలో వందేళ్ల క్రితం పురుడు పోసుకున్న సిటీ కళాశాల చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే అచంచలమైన విద్యాస్ఫూర్తి కలుగుతుంది. ఎస్బి చవాన్, వీరేంద్ర పాటిల్, మర్రి చెన్నారెడ్డి, శివశంకర్ వంటి ముఖ్యమంత్రులను, గవర్నర్లను, శివరాజ్ పాటిల్ వంటి కేంద్ర మంత్రులను, ఎందరో ఐఏఎస్ అధికారులను, ఉపకులపతులను, విద్యావేత్తలను, పాత్రికేయులను, న్యాయ కోవిదులను దేశానికి అందించిన ఘన చరిత్ర కలిగిన జ్ఞానమందిరం సిటీ కళాశాల. నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లా నేను పనిచేసిన అంత మంచి కాలేజు, అన్ని పనులు చేసిన కాలేజ్ ఏంటంటే, అంటే ఒకప్పుడు దానికి ఒక కీర్తి ఉండేది. సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన వాడు డైరెక్టర్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ అవుతాడు, అంటే సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్, చాలా పెద్ద ప్రిన్సిపల్ ఏదో పెద్ద పెద్దవాడినే ప్రిన్సిపల్గా వేసేది. స్టేట్లో ఏదో సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ ఎవరు ఉన్నారో అతనే ఏదో అక్కడ ప్రిన్సిపల్ వేయబడ్డాడు, మంచివాడు. అట్లాంటి వాడు అక్కడ ప్రిన్సిపల్షిప్ చేసినట్టు ఏదో అయితే వైస్ ఛాన్సలర్గా పోవాలి ఉస్మాన్ యూనివర్సిటీకి, లేకపోతే డైరెక్టర్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ పోవాలి. అట్లాంటి రెప్యుటేషన్ ఉంటుంది. చారిత్రాత్మకమైన ఈ విద్యా సంస్థ నీడలో విద్యనభ్యసించిన ఎందరో విద్యార్థులు ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, సాహితీవేత్తలుగా, కళాకారులుగా, అంతర్జాతీయ క్రీడాకారులుగా, అన్నింటికీ మించి ఉత్తమ పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధికి దోహదపడుతున్నారు.
గురువులను గౌరవించడం ఎలా శిష్యులను ప్రేమించడం ఎలా అన్న సంస్కారాన్ని తల్లిదండ్రులను ఆదరించగలిగే ఒక విజ్ఞతను సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండే ఒక నిబద్ధతను సిటీ కళాశాల మాకు అందించింది దానికి ఎప్పటికీ ఋణపడి ఉంటాం వందేళ్ల ఉత్సవంలో మేము కూడా భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషాన్ని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మూసీ నది ఒడ్డున ఈ బృహత్తరమైన విద్యాభవనానికి అంకురార్పణ చేశాడు 1919 లో భవన నిర్మాణాన్ని ప్రారంభించి 8 లక్షల రూపాయల వ్యయంతో 1921 సంవత్సరంలో విశిష్టమైన ఈ భవనాన్ని పూర్తి చేశారు 1921 సంవత్సరంలో 30 మంది విద్యార్థులతో ఉర్దూ మీడియంలో ఈ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించారు సిటీ కాలేజ్ అంటే మాకు ఒక విద్యా సంస్థ ఒక సరస్వతి లాగా ఆ తల్లి కన్న బిడ్డలు ఆమె ఒడిలో పెరిగిన బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వెళ్ళున్నారు ఈ 100 సంవత్సరాల్లో కొన్ని వందల మంది మేధావులను శాస్త్రజ్ఞులను కవులను రచయితలను దర్శకులను రాజకీయ నాయకులను ఒక రంగం ఏంటి అన్ని రంగాల వాళ్ళను క్రీడాకారులను లేటెస్ట్గా ఒక అమ్మాయి కామన్ పెద్ద దేశాల్లో అవార్డు తీసుకొచ్చింది పదహారు ఎకరాల సువిశాల ప్రదేశం ఎత్తైన ప్రాకారాలు భారీ ప్రాంగణాలు విశాలమైన తరగతి గదులు ప్రశాంతమైన వాతావరణం ఎన్నో టాలీవుడ్ బాలీవుడ్ సినిమాల నిర్మాణానికి చిరునామా 64 గదులతో నిర్మితమైన ఇండో శారాసెనిక్ నిర్మాణ నైపుణ్యంతో రాజసౌధాన్ని తలపిస్తూ భాగ్యనగరానికే మకుటాయమానంగా నిలిచింది సిటీ కళాశాల ఇప్పుడు కూడా నాకు సిటీ కాలేజ్ చూస్తే ఏదో మాకు పాత జ్ఞాపకాలు నాస్టాల్జీ అంటారు అంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు ఎందుకంటే ఆ కాలేజీలో చదివిన జ్ఞాపకము నాకు ఏదైతుందో అది చాలా బలంగా నా మైండ్లో ఉండిపోయింది అధునాతనమైన ల్యాబ్లో అత్యద్భుతమైన విద్యా విషయక వాతావరణంలో కళకళలాడే కళాశాల వాతావరణం సెమినార్లు సమావేశాల కోసం చారిత్రాత్మక సమావేశ మందిరం గ్రేట్ హాల్ కళాశాలకు ప్రత్యేక ఆకర్షణ దేశంలోని అతి పురాతన గ్రంథాలయం సిటీ కళాశాల గ్రంథాలయం ఇందులో 80,000కు పైగా అమూల్యమైన గ్రంథాలున్నాయి ప్రాచీన తెలుగు సాహిత్యంతో పాటు ఆంగ్ల సాహిత్యంలో 17వ-18వ శతాబ్దాల నాటి పురాతన పుస్తకాలు కూడా సిటీ కాలేజ్ గ్రంథాలయంలో లభ్యమవుతాయి ఆహ్లాదకరమైన చెట్లు ఔషధీ మొక్కలతో పుష్పాలతో కళాశాల ప్రాంగణం హైదరాబాద్ శాంతినికేతనంలా పచ్చగా పరిమళిస్తూ ఉంటుంది విద్యార్థులలో క్రమశిక్షణను సామాజిక సేవా స్ఫూర్తిని పెంపొందింపజేసి ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ఈకో క్లబ్ మహిళా సాధికారత కేంద్రం తదితర విభాగాలతో అలరారుతోంది సిటీ కాలేజ్ సిటీ కాలేజ్ ఆ పేరు అనుకోగానే పులకాంక్రాలు వస్తాయి కొన్ని వందల ఫ్లాష్ బ్యాక్లు గుర్తొస్తాయి సిటీ సైన్స్ కాలేజ్ను కాపాడుకోండి అంటే 100 ఏళ్ల చరిత్రను కాపాడినట్లు ఒక అద్భుతమైనటువంటి ఒక కట్టడాన్ని కాపాడుకున్నట్లు ఈ కళాశాలతో విడదీయరాని అనుబంధం ప్రేమ ఆ భవనం ఎత్తుగా తల ఎత్తి సగౌరవంగా సగర్వంగా ప్రపంచానికి తన కీర్తిని చాటుతున్నట్లు అనిపిస్తుంది దాని ముందు నుంచి వెళ్తూ ఉంటాయి అంత పెద్ద కాలేజీ ఏదో ఇంత పెద్ద ఉత్సాహం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది